ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్న వెంకట రాంబాబు పట్టణంలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాచర్ల రైల్వే గేట్ సెంటర్లో గల రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనమైన నివాళి అర్పించారు. వైసీపీ పార్టీ కార్యాలయంలో జెండాను ఆవిష్కరించి అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలు నాయకులకు పంచిపెట్టారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని 6 మండలాల్లో చెందిన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. బిడ్డను చదివించుకునే దానికోసం తల్లులకు భారం కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో, ఆ తల్లులకు అండగా ఉండాలనేటువంటి లక్ష్యంతో ఒక తల్లికి 15,000 రూపాయల కాడికి ఇచ్చినటువంటి ఘనత కూడా దేశ చరిత్రలో ఎక్కడ లేదు. అది మన గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుద్ది, మన పార్టీకే దక్కుద్ది అని చెప్పేసి కూడా గర్వంగా వివరిస్తూ, మనందరం కూడా ప్రజల చెంతకు ఇవన్నీ కూడా విషయాలన్నీ వాళ్ళకు తెలుసు, తెలిసినా ఇంకా తెలియనటువంటి వాళ్ళకి ఇవన్నీ కూడా తెలియపరిచి అవతల పార్టీల వాళ్ళు మన మీద వేస్తున్నటువంటి బురదను ఒక బకెట్ మన మీద వేస్తే 4 బకెట్లు వేసేటువంటి శక్తి మనకుంది. అంటే మనం చేస్తున్నాం కాబట్టి ఆ శక్తి మనకుంది. బురద వేయడం అంటే కొట్లాడని కాదు, నా ఉద్దేశం బురద వేసుకోవడం అని కాదు. వాళ్ళు ఒక తప్పుడు మాట మాట్లాడితే ఇది మీరు చెప్పింది తప్పు, మా ప్రభుత్వము మా నాయకుడు ఆచరణలో పెట్టిన